రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థి మార్కాని భరత్ రాజమండ్రిలోని 14-15 వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యువకుడినైన తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఆదరించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎమ్మెల్యే అభ్యర్థి రౌతు సూర్యప్రకాష్ రావుతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి భరత్ తో మా ప్రతినిధి దత్తు ఫేస్ టు ఫేస్. పార్లమెంటరీ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి మార్కాని భరత్ విశ్వవిద్యాలయ ప్రచారం చేస్తారు. ప్రస్తుతం దగ్గర తాడితోట సెంటర్ లో ప్రచారం నిర్వహిస్తారు. సార్, చెప్పండి, మీ ప్రచారం ఏ విధంగా కొనసాగుతారు? మీరు చూశారు, ప్రతి వార్డు కూడా వెళ్తూ ప్రతి వార్డు లో కూడా బ్రహ్మరథం పడుతున్నారు అనంటే దీనికి నిదర్శనం ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఇక్కడ రాజమండ్రి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం అనే దానికి వీరు ప్రజలందరూ చూపించే ప్రేమానురాగాలు ఆప్యాయతలే దీనికి నిదర్శనం అని తెలియపరుస్తున్నాం. మీరు యువకులు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, ప్రస్తుతం రాజకీయాలు ఏ విధంగా, ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా? ఒకటేనండి, ఇప్పుడు దాకా వృద్ధులను చూశారు. మురళీమోహన్ గారు 80 సంవత్సరాలు 8 పదుల వయసులో ఉన్నారు. ఆయన ఏ రకంగా ప్రజలకు ఎవరికి కూడా ఉపయోగపడడం జరగలేదు. ఆయన కోడలు వచ్చి ఇవాళ నేను అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. సొంత ఆయన మామని తీసుకుని వచ్చి ప్రచారం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. వీరు అక్కడ హైదరాబాద్ లో ఉంటూ, పిల్లలందరూ కూడా హైదరాబాద్ లో ఉంటూ, మళ్ళీ రాజమండ్రి ప్రజలందరినీ కూడా మోసం చేసే కార్యక్రమాలు ఎవరికి కూడా అందుబాటులో ఉండరు. రాజమండ్రికి ఇంకో అభ్యర్థి కిందన జనసేన నుంచి ఇంకో వ్యక్తి ఉన్నారు. ఆయన గతంలో బీజేపీ ఎమ్మెల్యే కింద వ్యవహరించారు. మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ ఇప్పుడు మళ్ళీ ఏదైతే జనసేన పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థి కింద నిల్చోవడం జరుగుతుంది. ఏ రకంగా కూడా ప్రజలకు ఉపయోగపడిన వ్యక్తి, 7 నియోజకవర్గాలకు ఏ రకంగా ఉపయోగపడతారని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఏదైతే మోరంపూడి ఫ్లైఓవర్ ఉందో దాన్ని వీరంతా కూడా ప్రామిస్ చేయడం జరిగింది, దాన్ని నిర్మించడం జరగలేదు. రాబోయే రోజుల్లో మోరంపూడి ఫ్లైఓవర్ బాధ్యత మేము తీసుకుంటాము. అదేవిధంగా ఏదైతే అక్కడ క్లీన్ గోదావరి అని ఒక మిషన్ తీసుకుని గోదావరిని పూర్తిగా ప్రక్షాళన చేస్తాము. అదేవిధంగా కడియం నర్సరీలకు కూడా ఒక ఇంటర్నేషనల్ స్టేటస్ తీసుకొచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేసి ఒక డెవలప్మెంట్ అంటే ఏ రకంగా ఉంటుందో చేసి చూపిస్తాము. ఒక యువకుడిగా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా నాకు ఏదైతే విజన్ ఉందో ఆ విజన్ అంతా కూడా పూర్తిగా ఒక కార్యరూపం దాల్చిస్తానని మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. అంటే మీరు పారిశ్రామికవేత్తగా ఉండి రాజకీయాల్లో గడువు పెట్టారు, సినీ రంగంలో కూడా ఉన్నారు, దానికి దీనికి వ్యత్యాసం? ఒకటే చెప్తున్నానండి, ఒక సినీ రంగం అనేసరికి కొంతమంది ప్రజలతోనే ఏ రకంగా అయితే అభిమానం ఉంటుందో, ఇక్కడ రాజకీయం అనేసరికి ప్రత్యక్ష రాజకీయంలో రియల్ హీరో కింద ప్రజల యొక్క మన్నలను పొందడానికి నేను ఇవాళ రాజకీయాల్లోకి వచ్చాను. ఖచ్చితంగా ఏదైతే ప్రజలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా దాన్ని పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తాను. మేము ఏదైతే కాన్స్టెన్సీ వైజ్ కూడా నేను ఒక టేబుల్ కూడా ఒక పేపర్ మీద పెట్టడం జరుగుతుంది. కాన్స్టెన్సీ వైజ్ ఏదైతే ప్రధానమైన సమస్యలు ఉన్నాయో రాబోయే రోజుల్లో ఈ ప్రధానమైన సమస్యలన్నీ కూడా 5 సంవత్సరాలు 10 ఇయర్లో పూర్తిగా కంప్లీట్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాం. ఈ ప్రధానమైన సమస్యలు ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే గోదావరి నది రాజమండ్రికి కానీ మిగతా కాన్స్టెన్సీలకు కానీ అతి సమీపంలో ఉన్నప్పటికీ కూడా గోదావరి వాటర్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అందించడం చేయలేకపోతున్న పాలకులు ఇవాళ అన్న రోజున రాబోయే రోజుల్లో తాగునీరుని ప్రతి ఒక్క పంచాయతీని కూడా అనుసంధానం చేసుకుని వాటర్ హెడ్ ట్యాంక్స్ కట్టించి ప్రతి ఒక్క ఇంటికి కూడా గోదావరి వాటర్ సప్లై కూడా చేస్తాము. సినిమాలోనే కాదు, రియల్ హీరోగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయ రంగంలోకి వచ్చాను, రాజమండ్రి పార్లమెంట్ ని ఒక అభివృద్ధి పదంలో దూసుకెళ్లా తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి భరత్ గారు అంటున్నారు. కెమెరా పర్సన్ సుమన్ తో దత్తు, భరత్ టుడే.